నగర గీతం భాగాన్ని రచించిన కవి అలిశెట్టి ప్రభాకర్ అనమాట ఇతివృత్తం వచ్చే సామాజిక స్పృహ ప్రక్రియ వచ్చి వచన కవిత నెక్స్ట్ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆధునిక కాలంలో మనుషులంతా నగరాల్లో జీవించాలని కోరుకుంటున్నారు మరోవైపు పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గడంతో బతుకు తెరువు కోసం నగరాలకు వల వలస పెరిగాయన్నమాట నగరంలోని అనుకూలాంశాలన్నింటిని వినియోగించుకోవాలనే కోరికతో మనుషులు నగరంలో ఉండడానికి తాపత్రయపడుతున్నారు దీంతో అనేక నగరాలు అత్యధిక జనాభాతో కిక్కిరిసిపోతున్నాయి చాలా సమస్యలు పెరిగిపోతున్నాయి ప్రపంచీకరణ ప్రభావంతో నగరం శరవేగంగా తన రూపం మార్చుకుంటుంది సామాన్యుడికి అందనంత దూరంలో కదిలిపోతుంది మధ్యతరగతికి అంతు చిక్కని ప్రాంతంగా మారిపోయింది మనిషి యాంత్రిక స్థితిలోకి మారిపోతున్నాడు తనకు తానే పరాయీకరణకు గురవుతున్నాడు ఈ నేపథ్యంలో నగర జీవితంలోని యథార్థ దృశ్యాల్ని తన కళ్ళ ముందు నిలుపుతూ నగరపు మరో పార్శ్యాన్ని చూపుతూ వాస్తవాల్ని కఠినంగా నిర్వచించిన తీరును తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అనమాట నెక్స్ట్ పాఠ్యభాగ వివరాల్లోకి వస్తే ఈ పాఠం మినీ కవిత అనే ప్రక్రియకు చెందింది ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో వ్యంగ్యంగా చురకలతో తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత అలిసటి ప్రభాకర్ కవిత అనే గ్రంథంలోని సిటీ లైఫ్ అనే మినీ కవితలో కొన్నింటినీ నగర గీతంగా కూర్చడమైందనమాట నెక్స్ట్ కవి పరిచయం కరీంనగర్ జిల్లా జగిత్యాల జన్మస్థలం మొదట చిత్రకారుడుగా జీవితం ప్రారంభించాడు ప్రారంభంలో పండుగల ప్రకృతి దృశ్యాలు సినీ నటుల బొమ్మలను ప్ర పత్రికలకు వేశాడు తరువాత జగిత్యాలలో సాహితీ మిత్ర దీప్తి సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలో ప్రవేశించాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో వచ్చిన పరిష్కారం అచ్చయన మొదల స్టూడియో పూర్ణిమా నగర్ కరీంనగర్లో స్టూడియో శిల్పి హైదరాబాద్లో స్టూడియో చిత్రలేఖ ఏర్పాటు చేసుకుని జీ జీవిక కోసం ఫోటోగ్రాఫర్గా జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు ఏనాడు సంపాదన కోసం ఆరాటపడలేదు తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మాడు ఎర్ర పావురాలు మొదటి కవితా సంకలనం మంటల జెండాలు చురకలు రక్తరేఖ ఎన్నికల ఎండమావి సంక్షోభ గీతం సిటీ లైఫ్ అచ్చైన కవిత సంకలనాలు ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో ఆరేళ్ల పాటు సీరియల్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతి పొందాడు తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచన దృక్పథాన్ని సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి అలిశెట్టి ప్రభాకర్ అనమాట నెక్స్ట్ ప్రవేశిక దృష్టిని బట్టి సృష్టి గోచరిస్తుంది కొందరిని కొన్ని సన్నివేశాలు విశేషంగా ఆకర్షిస్తాయి సహృదయుడుగా ప్రతి కదలిక నుంచి ప్రేరణ పొందుతాడు అతనికి భాష ఆయుధం అయితే భావం రూపం సంతరించుకుంటుంది నగరంలోని మూలాలను మూలాలను ఓ కవి హృదయం ఎట్లా దర్శించింది అలసెట్టి మినీ కవితలు మన కళ్ళకు గడుతుందనమాట మనసు కిటికీ తెరచి చూస్తే అక్షరాల వెనుక అనంత దృశ్యాలు కనిపిస్తాయి నెక్స్ట్ టెక్స్ట్ బుక్ గ్రామర్ పదజాలం నగర అంటే ఈ క్రింది పదాలకు అర్థాలు రాయడం నగర అంటే పెద్ద డంక ఘోష పెద్ద శబ్దం సందడి హడావుడి కోలాహలం పఠనీయ గ్రంథం చదవదగిన గ్రంథం నెక్స్ట్ క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయడం నరుడు మనిషి మానవుడు అరణ్యం అడవి అటవి రైతు హాలికుడు కృషివలుడు కర్షకుడు నెక్స్ట్ పువ్వు పుష్పము విరి సుమం మరణం చావు మృత్యువు వాంఛ కోరిక ఆశ వృక్షము చెట్టు తరువు పల్లె ఊరు గ్రామం జనపదం ఓకే నెక్స్ట్ వ్యాకరణ అంశాలు ఈ కవి కింది కవిత భాగాల్లోనే అలంకారాన్ని గుర్తించడం ఇది అంత్యని ప్రాస అలంకారాలు ఈ రెండు ప్రాస ప్రాసాలంకారాలు నెక్స్ట్ ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు ఇది రూపకాలంకారం బతుకాటలలో గెలుపు ఓటములు సహజం వానజా వానజాన చినుకుల పూలను చ సారీ వానజాన చినుకు పూలను చల్లింది నవ్వులు నవ్వుల వానలో తుల్లుతూ పయనిస్తున్నాం పై వాక్యాలను గమనించారు కదా ఇవన్నీ రూపకాలంకారం అనమాట అంటే ఉపమేయానికి ఉపమేయానికి భేదం ఉన్నది భేదం అంటే తేడా ఉన్నా లేనట్లు చెబితే తేడా ఉన్నా లేనట్టుగా చెబితే అది రూపకాలంకారం అవుతుంది ఓకే అంటే భేదం ఉన్నా కానీ లేనట్టుగా చూపిస్తే అది రూపకాలంకారం ఇందులో నగరం ఉపమేయం అరణ్యం ఉపమానం ఇక్కడ ఉపమేయమైన నగరానికి ఉపమానమైన అరణ్యానికి భేదం ఉన్నా లేనట్టు చెప్పబడింది కాబట్టి ఇది రూపకాలంకారం అనమాట ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్